మీ ఆర్థిక పరమైన బ్యాలెన్స్ కోసం స్వర్గసీమ సుఖేతనలు ఇన్వెస్ట్ చేయండి. గేటెడ్ కమ్యూనిటీ, బైబ్యాక్ ఫెసిలిటీ, రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్. ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రసిద్ధి గ్రాంచిన ఫాక్స్కాన్ గత మార్చిలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో సంస్థ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు ఫాక్స్కాన్ ప్రతినిధులు. ఖైదేంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవి, సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ కంపెనీ ప్రతినిధుల భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు సమావేశమయ్యారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎంఏయు కుదుర్చుకొని పూర్తి స్థాయిలో రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా గత ప్రభుత్వంకు ఉన్నటువంటి ఎంఏయులో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్లాంట్ యొక్క స్థితిగతులు ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు సమావేశమయ్యారు. ముఖ్యంగా ఆ లక్ష్యాలు ఏంటి, ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఫాక్స్కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ రంగంలో విడి పరికరాలు ఉత్పత్తి చేసేటువంటి సంస్థ, ఇక్కడ నెలకొల్పడటానికి కారణం ఏంటి, పూర్తి స్థాయిలో ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దేశాలకు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి, ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రతిష్ట ఏ విధంగా ఇంకా పెరగనుంది అనేది ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలను వివరించేందుకు సంస్థ ప్రతినిధులు సమావేశమైనటువంటి పరిస్థితి. దాదాపు 100,000 మంది ఉద్యోగాలు ఇక్కడ స్థానికులకు ఇస్తామని చెప్పేసి కూడా అప్పుడు ఎంఏయు కుదుర్చుకున్నప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్పారు. అంతేకాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 11,00,000 మందికి వరకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాం కాబట్టి ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆ సంస్థ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రతిష్ట మరింత పెరుగుతుంది అనేది కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు గతంలో చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ సంస్థలకు చెందినటువంటి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో మెగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినటువంటి సంస్థలలో ఈ ఫాక్స్కాన్ సంస్థ ఒకటి. అందులో భాగంగా ఈ ప్లాంట్ నిర్మాణం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి మార్చిలోగా సంస్థ నిర్మాణం పూర్తి చేసుకొని పూర్తిగా ఉత్పత్తులన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఆ సంస్థ లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తంగా ప్లాంట్ నిర్మాణం యొక్క లక్ష్యం ఏంటి, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ చేయబడతాయి, ముఖ్యంగా విద్యా ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, స్థానికులకు ఖచ్చితంగా ఆ సంస్థ ఎంఏలో కుదుర్చుకున్నట్టుగా ఎలాంటి అవకాశాలు కల్పించబోతుంది అనేది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వివరిస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. సో మొత్తానికి ఫాక్స్కాన్ సంస్థ ప్రపంచ ప్రసిద్ధిగా అంచినటువంటి ఆ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టడం, అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 11,00,000 మంది వరకు ఉపాధి కల్పన జరగబోతుందని చెప్పేసి కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ సంస్థ లక్ష్యాలను కూడా పూర్తి స్థాయిలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి ఆ సంస్థకు సంబంధించినటువంటి లక్ష్యాలన్నింటిని కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. భారీగా పెట్టుబడులు, ముఖ్యంగా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క నిర్మాణం ప్లాంట్ కంప్లీట్ చేసుకొని ఉత్పత్తులు ప్రారంభించి నట్టయితే ఖచ్చితంగా మరికొన్ని సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణలో ఆకర్షితులు అవుతారు కాబట్టి ఈ సంస్థను పూర్తి స్థాయిలో 1 ఇయర్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ ప్రకారం కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఉత్పత్తులు చేపించే విధంగా ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉన్నది. అందులో భాగంగానే ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని అపాయింట్మెంట్ కోరగానే అవకాశం ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆ ప్రతినిధులు సమావేశమైనటువంటి పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఒప్పందం ప్రకారం తాము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చే అవకాశం ఉన్నది. భారీ పెట్టుబడుల లక్ష్యంగా మరికొన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి సో ఫాక్స్కాన్ సంస్థకు సంబంధించి ప్రభుత్వ తోడ్పాటు ఉంటుంది అనేది కూడా రేవంత్ రెడ్డి ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పే అవకాశం ఉన్నది. శ్రీ విద్య. రైట్, థ్యాంక్ యూ రవి.